ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట బాపూజీ కాలనీలో ఎస్టీ కాలనీ అంగన్వాడీ పాఠశాల వద్ద డబ్ల్యూఓవి స్వయం సేవా సంఘం అధ్యక్షురాలు నాదిళ్ల శాంతికుమారి ఆధ్వర్యంలో 20 మంది వృద్ధులకు చీరలు, పండ్లు, చిన్నారులకు బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ గిరిజనులు శాంతకుమారి మాట్లాడుతూ, "మేము నివసిస్తున్న ప్రాంతంలో త్రాగునీరు, కరెంటు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, దానికి తోడు నివాసాల్లోకి విష సర్పాలు సంచరిస్తున్నాయని, ప్రాణాలు అరచేతలు పెట్టుకుని జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి శాసనసభ్యురాలు మా కష్టాలు తీర్చాలని కోరారు." ఈరోజు మన వృద్ధుల పండగ సందర్భంగా మన ఎస్సీ ఎస్టీ కాలనీ కూడా శుభాకాంక్షలు. మన ప్రభుత్వం వాళ్ళు మనకి ఇద్దరు పింఛన్లు వచ్చాయా? ఈరోజు వచ్చాయా? 4000 ఇచ్చారా? కాబట్టి మనము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందరూ జయ చెప్పండి. మాకు పావులు కదిలించి వచ్చేస్తుంది. ఒక్కొక్క తిండి టీ గడుపు 10 రూపాయలు తీసుకుంటాం. టీ గడుపుని కూడా తాగేదానికి 6 రూపాయలు 7 రూపాయలు చెప్తానే ఉండవు. 10 రూపాయలు కూడా చెప్తుంటారు. బాబాజీ కాలనీ కట్ట కిచెన్ సెంటరు చెరువు కట్ట, మాకు నీళ్లు లేవు, మాకు కరెంట్ లేదు, ఎక్కడ చూసినా పాములు వస్తున్నాయి. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు వచ్చి మరి సాధించుకొని చెప్పాలా. శాంతకుమార్ మేడం వచ్చినారు. ఈరోజు ముసలివాళ్ళ పండగ అండి. పండగ శాంతకుమార్ మేడం వచ్చింది, వచ్చినారు. ఏదో ఆశేదో ఏదన్నట్టు వచ్చింది, మాకు సహాయం చేస్తుంది. అన్నం వేసుకుంటే కరెక్ట్గా కరెంట్ అయిపోతుందా? నీళ్లు 20 రోజులకు ఒక్క టూరే వదులుతున్నారు. నీళ్లు ఏడా కొలాయల్లో ఈదిల మీద రామాను పోతాయి నీళ్లు. చూరిదాన్ని వచ్చినప్పుడు ఎవరు సార్? మమ్మల్ని మాట్లాడలేదు. నువ్వు ఒకే ఒక చూరు వచ్చినప్పుడు సార్, రాత్రి అయితే మేము పడ్డది దోమలు గిలు తినేస్తున్నాయి. పాములు దోమలు ఎంత బతకాలి? మేము ఒక చెట్టు కింద వచ్చినట్టు బతుకుతున్నాం కట్టు కింద. ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈరోజు సీనియర్ సిటిజన్స్ వృద్ధుల దినం పండగ. ఈ పండగ దినాన్న నా పేరు నాదెళ్ళ శాంతకుమారి, సోషల్ వర్కరు, రొటేరియన్ ఎక్స్ప్రెసిడెంట్, ఇలాగా వీర మహిళ నేను. ఈ సందర్భముగా పండగ దినాన ఎస్సీ ఎస్టీ కాలనీ, గిరిజన కాలనీ, బాపూజీ కాలనీకి వచ్చాను. ఈ కట్ట మీద చాలా మంది పేదలు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. పండగ పూట వాళ్ళకి రోడ్లో కరెంటు తీగల్లో కరెంటు రావట్లేదు, కొళాయిల్లో నీళ్ళు రావట్లేదు, ఇక్కడ పొలాలు అవన్నీ ఉన్నాయి, చెరువు ఉంది, నీళ్ళు పాములు వస్తున్నాయి. రాత్రి అయితే పిల్లలు భయపడుతున్నాము, ప్రాణ భయంతో బతుకుతున్నామమ్మా. మేము ఎంతమందికో చెప్పాము, వాళ్ళు ఆ రోజు వచ్చి చూసి మళ్ళీ ఇస్తున్నారు. డబ్బు పెట్టి కొనుక్కుంటాం, 10 రూపాయలు 5000 ప్రైవేట్ వాళ్ళు అమ్ముతున్నారు. దయచేసి మీరు ప్రభుత్వం నోటీస్కి సమస్యను తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కరించాలి. మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్నీ చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 4000 పింఛను కూడా ఇచ్చారు. ఆయనకి థ్యాంక్స్ సంబంధాలు చెప్తున్నాము. కానీ మా సమస్యలు తీర్చడానికి మీరు వచ్చారు కనుక మీరు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఎమ్మెల్యేని తీసుకొచ్చి మా సమస్యలు చూసి మాకు సహాయం చేస్తారని ఈ సందర్భంగా వీళ్ళందరూ కోరుతున్నారు. ఈరోజు వీళ్ళందరికీ కూడా బట్టలు, పండ్లు అవన్నీ ఇచ్చి ఈ పండగ మేము ఇక్కడ సంతోషంగా జరుపుకుంటున్నాము. ముగ్గులు పోటీ పెట్టాను, వాళ్ళకి ప్రైజులు ఇస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.